ప్రప్రదంగా మా గురుదేవులు మా తల్లిదండ్రుల యొక్క పాదపద్మ చరణములకు శిరసవంచి నమస్కరిస్తూ ముఖ్యంగా సర్వ భక్తులకు కూడాను 1వ తారీఖు 2వ నెల 2021 నుండి 28/2/2021 వరకు అలాగా ఫిబ్రవరి నెల మాసాంతం కూడా మేష రాశి కలిగిన భక్తులందరికీ కూడా వారి జీవిత గమ్యములో ఈ 30 రోజులు అంటే 28 రోజులే ఉంటుంది ఇది ఈ ఫిబ్రవరి నెల 28వ వచ్చింది కనుక మాసాంతం కూడా వారి జీవన గమనములో జరిగేటువంటి విశేష విశిష్టతల గురించి తెలియజేస్తూ వాళ్ళకి ఎలాంటి పరిహార పరిస్కారాలు అందిస్తాను తని సంపూర్ణంగా వీడియో అంతా అశాంతం విని ఆ యొక్క పరిహారాన్ని మీరు పాటించి సర్వశుభాన్ని సుఖాన్ని సౌఖ్యాన్ని మీకు మీరే తెచ్చుకోండి ఒకరిస్తే వస్తుంది అనేది మర్చిపోండి కాన్ఫిడెంట్గా ఉండండి ఆశయంతో ఉండండి విశ్వం మీరే గెలుస్తారు విశ్వాన్ని గెలవాలంటే మీరు ఒక విశ్వాసం రావాలి విశ్వాసం లేకుండా విశ్వాన్ని మీరు గెలవలేరు ఇది గుర్తుపెట్టుకోండి మూలమ్మకాదులకు వెళ్ళవాకండి అశాస్త్రీయమైనటువంటి విషయాలు పడుచుకోకండి శాస్త్రాన్ని మాత్రం అపాసన చేయవాలి ఇది మీ డాక్టర్ అంజాల శాస్త్రి ఎప్పుడు మీకు ప్రబోధించేటువంటి విషయాలు దానికి ముఖ్యంగా కూడా ఈ మేషరాశి అనగా అశ్విని 4వ పాదములు భరణి 4వ పాదములు కృత్తిక 1వ పాదం కలిగితే మేష రాశి అంటారు ఈ రాశి వారికి ఈ మాసాంతం ఒక తర్వాత గ్రహస్థితిని ఆలోచించినప్పుడు రాశిలోనే కుజ భగవానుడు ఉన్నాడు రాశి ద్వితీయంలో రాహు ఉన్నాడు రాశికి అష్టమంలో కేతువు ఉన్నాడు అసలు విశేషం ఏంటంటే దశమ స్థానంలో పంచగ్రహ కూటమి ఉండటం జరుగుతున్నది గుర్తుపెట్టుకోండి 1వ తారీఖు 8వ తారీఖు వరకు 9, 10, 11 ఈ 3 రోజులు కూడా షష్టగ్రహ కూటమి అంటారు దీని ప్రభావితమే ఎలా ఉందో అన్ని విషయాలు తెలియజేస్తాను ముందు పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి వల్ల కలిగేటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వ జనులకు కూడా శుభం జరగాలి ఆ జరిగేదానికే చాలా విషయాలు చేయబోతాను తర్వాత చెప్తాను మీకు ప్రధానంగా పంచగ్రహ కూటమి అంటే సూర్య భగవానుడు బృహస్పతి భగవానుడు అలాగే గురువు బుధ భగవానుడు ఆ తర్వాత వచ్చేటువంటి శుక్ర భగవానుడు కలిసి శని భగవానుడు ఉన్నాడు ఇది 5 గ్రహాలు 9, 10, 11 వచ్చేళ్ళకి ఈ 5 గురితో పాటు అంటే ఎవరెవరు సూర్యుడు ఆలకంగా కూడాను గురువు తర్వాత బుధుడు తర్వాత శుక్రుడు తర్వాత శని భగవానుడితో పాటు చంద్ర భగవానుడు కలుగుతున్నాడు దానివలన 6 గ్రహాలు ఒకే దగ్గర మకర రాశిలో ఉంటాయి మకర రాశిలో షష్టగ్రహ కూటమి 9, 10, 11 గుర్తుపెట్టుకోండి నా సర్వభక్తులకు కూడా దానివల్ల ఎన్ని రకాల సమస్యలు వ్యవస్థలోని చాలా చాలా ఇబ్బందులు వస్తాయి కనుక వ్యవస్థనంతా మనం చక్కదిద్దలేము వ్యవస్థనంతా గురించి మనం మాట్లాడలేము మనకు మనం చక్కదిద్దుకున్నాం మనకు మనం బాగుందని ప్రయత్నిద్దాం మనకు ఉన్నటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్యా ఉద్యోగ సంతాన సౌభాగ్యాల నుంచి విదేశయానం రియల్ ఎస్టేట్ ఇలాంటి వ్యాపార వ్యవహారాల నుంచి మన దాంపత్య జీవితాల నుంచి మన ఆరోగ్యాల నుంచి మనం కొంతవరకు పెంపొందించుకునేదానికి కొంతవరకు దానికి ఉండే కష్టము నష్టము ఇబ్బందులు ఆటంకాలు కొంతమేరకు ఉపశమనం పొందేదానికి ప్రయత్నం చేద్దాం అందులో మేషరాశికి ఇప్పుడు చెప్పిన మకర రాశి అనేది దశమ వృత్తిస్థానం వృత్తిస్థానంలో 5, 6 గ్రహాలు రావడం అనేది చిత్ర విచిత్రమైన విషయమైనా దానివల్ల కలగవలసినటువంటి లబ్ధి విషయాల దగ్గరకు వచ్చేళ్ళకి అపారంగా కలిగించడానికి అవకాశం వస్తుంది వాస్తవంగా దశమ స్థానంలో బృహస్పతి ఉండి బుధుడు ఉండి శుక్రుడు ఉండి సూర్యుడు ఉన్నాడంటే పట్టుదలని విక్ర మార్పుల వల్ల మీరు ఏదైనా పట్టిందల్లా బంగారం చేయాలని ఒక కృషితో ఎప్పుడు కూడా నిరంతరం కూడా మనసు బుద్ధి యోచన ఆలోచన అన్నిటి మీద కూడా అనుసంధానంగా కూడా చేద్దాం ప్రయత్నిస్తారు అలాగే ఉన్నత విద్యార్థిని విద్యార్థి కూడా ఉన్నత శ్రేణి ఇటువంటి కలిగేటువంటి అపారమైనటువంటి యోగాన్ని పొందాలనేటువంటి తాపత్రయంతో అపారంగా కూడా వారు నిరంతరం కృషి చేసి విజయం సాధించడానికి కూడా ప్రయత్నించే అవకాశం ఉంటుంది దాంతో కూడా రాజకీయ నాయకులు కానివ్వండి కొత్తగా ఉద్యోగాలు ప్రవేశించేవాళ్ళు కానీ ఉద్యోగాలు ప్రమోషన్ పొందేవాళ్ళు కూడాను ఈ యొక్క సూర్యుడు దశమ స్థానం ఉంటే మహాయోగ భోగ ఐశ్వర్యాలు ఇద్దానికి కూడా అవకాశం వస్తుంది అలాగే మేధాశక్తి సంపన్నుడైనటువంటి భగవానుడు కూడా ఆ రాశికి దశమ స్థానం ఉన్నప్పుడు మీ యొక్క జ్ఞాపక శక్తి జ్ఞానశక్తి కూడా అపారంగా ఉంది అని కూడా అవకాశం మెండుగా దండిగా వస్తుంది ఇన్ని గ్రహాల ప్రభావితంతో జరిగేటువంటి ఈ యొక్క మేష రాశి వారికి ఉన్న తప్పేందో తెలుసానా రాశిలో ఉన్న కుజ భగవానుడు రాశి ద్వితీయంలో ఉన్నటువంటి రాహు రాశికి అష్టమంలో ఉన్నటువంటి కేతువు దీని ప్రభావితం మీద భూ వివాదములు అంటే రియల్ ఎస్టేట్లో గొడవలు లేనిపోయిన సమస్యలు రావడంతో పాటుగా కోట్య వారాల్లో కూడా బంధీకృతులవుతూ కూడా వివాహ విషయాలు ఆలస్యం అవ్వడానికి అవకాశం వస్తాయి మీరు కూడా వాయిదా వేసుకోవడం మంచిదని కూడా మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా దాంపత్య జీవితంలో కూడా చిన్న 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 సమస్యలు ఇచ్చేదానికి అవకాశం ఉంది వాటి నుంచి కూడా అధిగమించేదానికి కూడా ప్రయత్నం చేయండి వాక్స్థానంలో మాట్లాడేటప్పుడు ఆ మాట మీరు మంచిగా పక్కవాడు చెబుతున్నా కఠినంగా వివరించేదానికి అవకాశం వస్తుంది కనుక ఇలా ఉండేటువంటి ఈ వ్యవస్థ
పాటు కూడా ఆ మేషరాశికి ఇందాకని చెప్పిన రవి బుధ గురువు శుక్రుడితో పాటు చంద్రుడు కూడా వచ్చి శని భగవాను ఉన్నందువలన మీకు నేను చెప్పినటువంటి అన్ని విషయాల నుంచి కూడా ఎంతో కొంత కష్ట మందగమనం ఆలస్యం అవడానికి అవకాశం మెండుగా దండిగా కనబడుతుంది మా యొక్క మేషరాశి ఈ ఫిబ్రవరి మాసాంతం గనక నా సర్వభక్తులారా ఎవరు ఏమి కూడాను అలా భయపడకుండా ఆనందంగా ఆశ్చర్యంగా కూడా మీరు యోగాలు భోగాలు అనిపించేదానికి చిన్న ఉపాయం చెప్తాను ఆ ఉపాయాన్ని మీరు పాటించుకోండి 100% ఇది ఆఫ్ సక్సెస్ ఎక్కడ కూడాను మీరు కూడాను నెగటివ్ ఎనర్జీకి రావకండి రావద్దు వస్తే ఇబ్బంది పడతాం ఆత్మవిశ్వాసాన్ని మించింది ఆశయాన్ని మించింది ఈ లోకంలో జయించలేనిది ఉండదు ఉండదు ఉండదని ఈ డాక్టర్ దంజాల శాస్త్రి 45 ఏళ్ళ జాతకాలు పరిశీలించి 45 ఏళ్ళ నా యొక్క అనుభవాన్ని రంగం నుంచి మీ ముందు వస్తున్నాడు ఈ డాక్టర్ దంజాల శాస్త్రి వీటన్నిటిని అనుసరించే ఏదైనా ఇలాంటి విషయాలు ఇబ్బంది వస్తుందనేటువంటి సత్సంకల్పం మీద నా సర్వభక్తులకు కూడా శుభంగా యోగంగా భోగంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండాలనేటువంటి తాపత్రయంతో మీ డాక్టర్ దంజాల శాస్త్రి 100 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి మకరములో చతుర్థ గ్రహకూటంతో పాటు మహాకాలసర్ప యోగంతో పాటు వస్తున్న మహాశివరాత్రి అనగా 3/3/2021 నుంచి 11/3/2021 మహాశివరాత్రి పర్వదినం వరకు కూడాను నా సర్వభక్తులకు కూడాను శుభంగా ఉండాలి 9 రోజులు మీ గోత్ర నామ నక్షత్రములతో ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం లైవ్ ద్వారా చక్కగా కూడా మీరు వీక్షించేట్టుగా కూడా ఏర్పాటు చేస్తున్నాడు దీనికి చేసే సమయంలో ప్రతి 9 రోజులు కూడా ప్రతిరోజు కూడా 100,000 సార్లు శని భగవానుడికి సంపూర్ణ తిల తైల ఆద్యచరు హోమం చేస్తారు అలాగే బీజ మంటన సంపుటీకరణతో ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేస్తారు 100,000 తిలలు అంటే నువ్వులతోటి ప్రత్యేకంగా కూడా పూజ చేస్తారు ఇవన్నీ చేస్తూ ఇట్లా 8 రోజులు సంపూర్ణమై 9వ రోజు 11వ తారీఖు 3వ నెల 2021 గురువారము చక్కగా త్రయోదశి ధనిష్టానక్షంతో కూడి వచ్చినటువంటి మహత్తరమైన త్రయోదశి చతుర్దశి సన్నమితో వస్తున్నటువంటి మహాశివరాత్రి పర్వదినము మహాకాల సర్పదోష యోగంలో ఉన్నటువంటి ఈ సమయమనందు ఆ శని భగవానుడికి ఉభయ రాష్ట్రాల్లో గుర్తుపెట్టుకోండి తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఏకైక ప్రత్యేకమైనటువంటి అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైనటువంటి లింగరూప శని భగవాన్ ఈ యొక్క ప్రకాశం జిల్లా జరుమల నరసింహ దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి ప్రత్యేక లింగరూపం కలిగినటువంటి శని భగవానుడికి సర్వులకు కూడాను చూసేట్టుగా లైవ్ ద్వారా 1900 కేజీల నువ్వునంత అభిషేకం 1900 కేజీల నువ్వునంత అభిషేకం చేయడం జరుగుతుంది కనుక వాటితో పాటుగా కూడా చక్కగా కూడా శివపార్వతుల కళ్యాణం చేస్తారు రాత్రి పూట లింగోద్భోగాలు అభిషేకం చేస్తారు దానికి సంబంధించిన సర్వ విషయాలు మీకు కిందొస్తు నెంబర్ 1 సంప్రదిస్తే చక్కగా కూడా దాని పీడిఎఫ్ కూడా మీకు పంపిస్తారు ఆ పీడిఎఫ్ని మీరు వీక్షించి దాంట్లో ఉన్న విశేషాలను తెలుసుకొని మీరు దాంట్లో భాగస్వామి మీరు మీ ఇంట్లో కూర్చొని మీ యూట్యూబ్లోనే చక్కగా కూడాను మీరు మీ యొక్క వాట్సాప్లోనే ఆ చెప్పే మీ పేరు గోత్ర నామ నక్షత్రములు వింటూ దాంతోపాటుగా కూడా నేను పంపించే ప్రత్యేక మంత్రాలు పంపిస్తాను మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో అప్పుడు మీకు ప్రత్యేక మంత్రాలు పంపిస్తాను నేను ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తుంటే శనిశ్వర సంపూర్ణ అనుగ్రహం మీద మీ కుటుంబంలో జరుగుతున్న వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాలతో విదేశీయాలు సకల కార్యాల సభలో వ్యాపార వ్యవహారాలు కోటి వ్యవహారం అన్నింటిలో కొంతమేర మీకు ఉపశమనం కలిగేదానికి అవకాశం ఉంటుందని గ్రహించి మీ ముందు వస్తున్నాడు మీ డాక్టర్ దంజాల శాస్త్రి మీ మనస వాచ కర్మ విశ్వాసం ఆశయం ఉండి సంపూర్ణం చేయాలనే సంకల్పం ఉన్నవాళ్ళని కింద సంప్రదిస్తారని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ దాంతోపాటుగా కూడాను నేను ఈ యొక్క మేషరాశికి ఇచ్చిన ఉపాయం చెప్తున్నాను ఆ ఉపాయాన్ని ఈ మాసాంతం పాటించండి సకల కార్యములు సిద్ధిస్తే ఏమీ లేదు ఒక లవంగం తీసుకొని సూర్యుడి ముందు నించొని చక్కగా సెంటు కానీ పన్నీరు కానీ నీరు కానీ వేసుకొని చేతిలో చిన్నగా ఒక చిన్న రాయి కానీ లేకపోతే గంధం చక్కగా పెట్టుకుని దాని మీద బాగా సాదండి గంధంలాగా వస్తుంది ఆ యొక్క లవంగా నుంచి వచ్చేటువంటిది చాలా ఇంత తీసి చక్కగా నొసటన ఈ కంఠం కింద బొడ్డు కింద పెట్టండి 1 రూపాయి ఖర్చు లేకుండా 30 రోజుల్లో కూడా మీకున్నటువంటి నరదృష్టి నరఘోషతో పాటు ఇంకా ఇతర విషయాలు ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు జరుగుతున్నా కూడా శుభప్రదం జరుగుతుంది దీని యొక్క ప్రభావిత మీద ఆకర్షణ ఆసక్తి వల్ల కనుక ఇవి చేసి మా యొక్క మేషరాశి సర్వభక్తులు సర్వ సుఖ సౌఖ్య భోగభాగ్యాలతో సర్వవేళ సర్వకాల సర్వావస్థలతో కూడా శుభంగా ఉండాలని సర్వ విషయాలు చూసుకోవడానికి జ్యోతిష విషయాలు చూసుకోవడానికి దాంతోపాటు యాగ విషయాలు చూసుకోవడానికి కింద నెంబర్ 1 సంప్రదిస్తారని స్వయంగా నన్ను కలవచ్చు లేదంటే ఫోన్ ద్వారా తెలుసుకున్న ప్రయత్నించడం ఏ విషయాలు తెలియాలని కింద మనం సంపాదిస్తారని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ మీ అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా నేను ఆ యొక్క 9 నవగ్రహ దేవత పాదపద్మచరణాన్ని అర్థిస్తూ అర్చిస్తూ అభిషేకిస్తూ మీకు అనుగ్రహం కలగాలని ఆస్వాదిస్తున్నా పెద్దలకు నమస్కరిస్తున్నా పిల్లలకు ఆయుష్మాన్ తెలియజేస్తున్నా నమస్కారం సెలవు.